నమస్తే, నేను మీ వాసుదేవన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమ్మఒడి సినిమా పోస్టర్ అయితే రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అవడానికి మరి కొన్ని రోజులు పడుతుందేమో. మరి పోస్టర్ రిలీజ్ చేసింది మంత్రి రోజా గారు. ఆవిడ మాట్లాడుతూ చాలా చక్కటి నరేషన్ ఇచ్చారు. నాడు నేడు అమ్మఒడి ఇలాంటి పథకాల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన విద్యా సంస్కరణలు తీసుకురావాలని అభిలషించారో సినిమా మొత్తంలో దాన్ని రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం డైరెక్టర్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారైనప్పటికీ చాలా చక్కగా చిత్రీకరించారు అని చెప్పి అప్రిసియేషన్ ఇచ్చారు. రియల్లీ వండర్ఫుల్. ఇది అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. అలాగే నాడు నేడు ఆయన మనోసంకల్పం నుంచి పుట్టుకొచ్చిన మానసపుత్రిక. సో ఈ రెండు స్కీమ్స్కు సంబంధించి వాటిని ఎలా అడ్డుకట్ట వేయాలి అని ప్రత్యేకించి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు లైక్ నారాయణ చైతన్య అవి ఎలా ప్రయత్నించి విఫలమయ్యే ఘోరంగా, ఆ స్కీమ్స్ పాపులర్ అయితే ఎక్కడ తమకు గిరాకీ పడిపోతుందని భావించి ఎలాంటి కుట్రలు పన్నాయి, వీటిని జ్యోతిరెడ్డి అనే టీచర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని పోషించిన జ్యోతిక ఎలా కౌంటర్ చేస్తూ వచ్చింది, ఇదంతా కూడా చాలా చక్కగా దర్శకుడు వివరించినట్టు సినిమాలో రోజా చెప్పుకుంటూ వచ్చారు. ఆమె అన్నది ఏంటంటే, తన క్యారెక్టర్ మిస్ అయిపోయాను, ఒకవేళ తన ఇన్ఫ్యాక్ట్ జ్యోతి ఆంధ్రప్రదేశ్ నేటివిటీ కోసం అని చెప్పేసి జ్యోతిరెడ్డి అనే పేరు పెట్టినట్టుగా చెప్పారు. సో తను తన క్యారెక్టర్లో ఐడెంటిఫై చేసుకున్నాను రోజా కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి వాస్తవంగా ఏంటంటే, తమిళ మాతృక అయినప్పటికీ దీన్ని అమ్మఒడి పేరుతో రిలీజ్ చేశారు. రాక్షసిగా జ్యోతిక అందులో పేరైంది, తెలుగులో జ్యోతిరెడ్డి. అండ్ ఒకటి సన్నివేశాల చిత్రీకరణ కానీ, పాత్రల ఎంపిక కానీ, తీసుకున్న కథాంశం కానీ, దాన్ని ప్రజెంట్ చేసిన తీరు కానీ, పాత్రలు ఎక్కడికెక్కడ రెస్పాండ్ అయిన విధానం కానీ, అండ్ డైలాగ్స్ ప్రత్యేకించి చాలా బాగా వచ్చాయి. చాలా దగ్గరగా ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి చాలా దగ్గరగా, జరుగుతున్న పరిస్థితుల్ని దర్శకుడు చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజెంట్ చేసినట్టుగా అయితే మనకి స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. అండ్ రెండో అంశం, అమ్మఒడి మీద వస్తున్న కథనాలకి, అంటే ఒక మీడియా మాఫియా ఒకటి ఉంటుంది, ఆ మీడియా మాఫియా సృష్టించే కథనాలపైన ఎలా విరుచుకుపడింది జ్యోతిరెడ్డి, అండ్ ఎలా ఆ శక్తుల మాఫియా శక్తుల ఆగడాలకి అడ్డుకట్ట వేసింది, ఇవన్నీ కూడా ఏంటంటే మనం గో టు ద మూవీ అని తప్పదు ఖచ్చితంగా స్క్రీన్ దాకా వెళ్ళి చూడాల్సిందే. వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా నేను చెప్పినా దాంట్లో అందాల్సిన సారం పూర్తిగా అందదు. సినిమా చూస్తేనే ఆ స్కీమ్స్ యొక్క లక్ష్యం, ఆ థీమ్, ఉద్దేశం ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఎనీహో పోస్టర్ రిలీజ్ అయింది కాబట్టి షార్ట్లీ వీ కెన్ హ్యావ్ దట్ మూవీ అమ్మఒడి ఇన్ థియేటర్స్.